ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. గత 2 రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ షర్మిల పెట్టే కొత్త పార్టీ గురించి చర్చ సాగుతోంది. కొందరు షర్మిల కొత్త పార్టీని ఆహ్వానించగా మరికొందరు షర్మిల పార్టీ పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు. కొత్త పార్టీ పెట్టే విషయంలో షర్మిల కాస్త దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారామె. షర్మిల కొత్త పార్టీతో మాకు సంబంధం లేదని వైసీపీ పార్టీ తెలిపింది. తల్లి వైఎస్ విజయమ్మ కూడా ఏపీని జగన్ చూసుకుంటారు, తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికి షర్మిల రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ఇటీవల రాసిన లేఖలో పేర్కొన్నారు విజయమ్మ. ఇద్దరి మధ్య చిన్న భిన్నాభిప్రాయాలే తప్ప అభిప్రాయ భేదాలు లేవని స్పష్టం చేశారు విజయమ్మ. ఇక కొత్త పార్టీ ఏర్పాట్లలో షర్మిల మునిగిపోయారు. దీనిలో భాగంగానే వైఎస్ షర్మిల ఖమ్మంలో సంకల్ప సభను నిర్వహించనున్నారు. ఈ సభలో షర్మిల పార్టీ పేరును ప్రకటించడంతో పాటు పార్టీ విధి విధానాలను ప్రజలకు వెల్లడించనున్నారు. అయితే షర్మిల కొత్త పార్టీపై బీజేపీ నాయకురాలు ఫైర్ బ్రాండ్ విజయశాంతి స్పందించారు. షర్మిల కొత్త పార్టీ పెట్టడం శుభపరిణామంగా ఆమె తెలిపారు. మహిళలు రాజకీయాల్లో రాణించాలని ఆమె కోరారు. కొత్తగా ఎవరు రాజకీయాల్లోకి వచ్చిన వారిని ఆహ్వానించాలని ఆమె కోరారు. షర్మిలకు రాజకీయాలు కొత్త కాదని, గతంలో ఆమె ఏపీలో తన అన్న పార్టీ తరపున ప్రచారం కూడా నిర్వహించారని ఆమె గుర్తు చేశారు. దక్షిణ రాజకీయాల్లో మహిళలు చాలా తక్కువగా రాజకీయాల్లో రాణిస్తారని, మహిళలు కూడా ఉన్నత స్థానాలకు చేరాలని ఆమె కోరారు. షర్మిల రాజకీయాల్లో రాణించాలని తాను కోరుకుంటున్నానని విజయశాంతి చెప్పుకొచ్చారు. అయితే ఆమె తెలంగాణలోనే ఎందుకు పార్టీ పెడుతున్నారో తనకు అర్థం కావడం లేదని, ఈ ప్రశ్నకు సమాధానం షర్మిల చెబితే బాగుంటుందని ఆమె కోరారు. అయితే తెలంగాణలో బీజేపీ బలపడుతుందని, షర్మిల కొత్త పార్టీ ప్రభావం తమ పార్టీ మీద ఉండబోదని ఆమె స్పష్టం చేశారు. కేసీఆర్ పార్టీకి ప్రత్యామ్నాయం తామే అని ఆమె కుండబద్దలు కొట్టేశారు. ఇక షర్మిల కొత్త పార్టీ విషయానికి వస్తే, తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని మాటిచ్చిన షర్మిల 9న పార్టీకి సంబంధించి ఎటువంటి ప్రకటన చేస్తారో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లోటస్ పాండ్ నుంచి సుమారు 1000 కార్లతో ఖమ్మం సభ వరకు భారీ ర్యాలీ నిర్వహించాలని షర్మిల భావిస్తున్నారట. ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్లో ఈ సభను నిర్వహించనున్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో పోలీసులు అతి తక్కువ మందితో సభ నిర్వహించుకోవాలని ఆదేశించారు. కేవలం 5 నుంచి 6 వేల మందితో మాత్రమే ఈ సభ జరగనుంది. వివిధ పార్టీలకు చెందిన కొందరు నేతలు షర్మిల సమక్షంలోనే పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.